మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు జిల్లాకు వస్తాయని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిల్వల ఇన్ఫో అవుట్ ఫ్లో చూసుకుని నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అధికారులకు సూచించారు. కార్వేటి నగరం మండలంలో కుశస్థలి నది ప్రవాహంతో దెబ్బతిన్న పలు కల్వర్టులను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణతో కలిసి పరిశీలించారు. రెండవ దేవస్థానంగా ప్రసిద్ధి గాంచిన శక్తి క్షేత్రమైన శ్రీ బోయపండ గంగమ్మ దేవస్థానం ఉండి లిక్విప్ ఈరోజు జరిగింది. 4/10/21 నుంచి 5/11/21 వరకు అంటే దాదాపు 52 రోజులకి గాను 49,13,342 రూపాయలు నగదు గాను 44 గ్రాములు బంగారు 350 గ్రాములు వెండి అదేవిధంగా రణబేర గంగమ్మ 44,71 రూపాయలు వచ్చింది ఆదాయము. అయితే 2 నెలలు దాదాపు వర్షాలు ఇది మాఘమాసము అయినా కూడా భక్తులు ఆ అమ్మవారి మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ దేవస్థానం అభివృద్ధికి ఆ కర్ణాటక భక్తులకు మరొకసారి నమస్కారం చేస్తామని చెప్పి చైర్మన్గా మా ఈవో గారు, మా సిబ్బంది, మా పూజారులు మరీ మా సిబ్బందికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలన్నాము. అతనికి న్యాయం చేయలేకపోతున్నాము, అవకాశం దగ్గరికి వస్తా ఉంది. గద్దాయంతో చర్చించి మా సిబ్బంది అందరూ కూడా న్యాయం చేస్తాం, దీనికి తెలియదు. అయితే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాం. అందరూ మాకు ప్రతి ఆదివారం ఇదే విధంగా ఇంకా కూడా జరగబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా సహకరించే దేవాలయాల అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దిరెడ్డి రామచరణ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అతను కుటుంబం ఆయురారోగ్యంతో 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు అతను ద్వారా మాకు కూడా రావాలని కోరుకుంటూ ఈ బోయపండ గంగమ్మ సాక్షిగా మరొకసారి తప్పు చేసి క్షమించమని మనవి చేస్తాను.